మధురాతి మధురం ప్రేమ మధు మదీ లోపలికి ఏమండి రండి లోపలికి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రియా. ప్రియే, నేను మీతో సంప్రదించాలని వచ్చాను. చాలా సంతోషం. విషయం ఏమిటో చెప్పండి. ప్రియా. ప్రియే. మీరేమిటండి నిమిషం విషయానికి ప్రియే ప్రియా అంటున్నారు? క్షణం క్షణం పలుచుకోవడం, ప్రతి క్షణం పిలుచుకోవడం వీర ప్రేమికుల లక్షణం. ప్రియా. ప్రియే. ప్రియా. ప్రియే. అస్తమాను ఇలా అంటుంటే ఈ పుస్తకాలు ఎప్పుడు రాస్తారు? ఎలా రాస్తారు? నేను వంటగదిలో ఉన్నప్పుడు విరహంతో నేను రాస్తాను, నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు వేదనతో నేను రాస్తాను. ప్రియా, హఠాత్తుగా ఉండాలా? అర్హత చెప్పండి, అడుగు చూస్తున్నాను ప్లీజ్. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొస్తావా ప్రియే? ప్రియా. ప్రియే. ప్రియా. ప్రియే. మై గాడ్, నిజంగా మీరు వీర ప్రేమికులే కాదు, అరివీర భయంకర భీభత్స ప్రేమికులు. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు వచ్చిన విషయం, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్తే అతని హృదయం స్పందిస్తేనే ప్రేమ పుడుతుంది అంటున్నాడు. ఎలాగండి స్పందింపజేయటం? స్పందన హృదయం అనే మాటలు మామూలు ప్రేమికులకు సంబంధించినవి, కాని మాలాంటి వీర ప్రేమికులకు ప్రేమ పుట్టడానికి కారణం చూగుకు. అంటే ఏమిటి నడకు? వీర ప్రేమికుల తారక మంత్రం చూగుకు, ప్రచండ ప్రేమికుల పంచాక్షరి మంత్రం చూగుకు, గండరగండ ప్రేమికుల గాయత్రి మంత్రం చూగుకు. అంటే మీ ప్రేమ చుగుకు వల్ల పుట్టిందా? అవును, పరిచయం లేని ఇద్దరం ఒకే బస్సులో ఎక్కాం. గేద అడ్డం వచ్చింది, డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. చూగుకు వీర ప్రేమ ఆరంభమైంది. ప్రియా. ప్రియే. ప్రియా. ప్రియే. ప్రియా. ప్రియే. ప్రియే. అబ్బా, అసలు విషయం చెప్పేశారు. చుగుకు చుగుకు. ప్రియా. ప్రియే. ప్రియా, చూగుకు అంటే చూపులు గుచ్చుకోవటం అని చెప్పేశావా? లేదు ప్రియే, ప్రపంచానికి చూగుకు ఒక అంతుచిక్కని పదం లాగే ఉండాలి. ప్రియా. ప్రియే. ప్రియా. ప్రియే. ప్రియా. ప్రియే. ఇప్పుడు రాముడు ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాల్ ఉండలని ఏకమత్వంగా ఉపయోగించదను. వాడు వెను వెంటనే పరమపదించను. ఆ ఉపయోగించదును, పరమపదించదును, ఇంత పెద్ద మాట ఎందుకులండి? ఆ రాము ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ్ టంగ్ అని పోగుతుంది. నువ్వేమో అవుతుకు, ఆ పిండు, ఆ పిండు, ఆరే ఆరే. ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే, ఎందుకంటే ఈ మనయ్య కాదు, వాళ్ళు ఎవరయ్యో, వాళ్ళ వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటా? విధి ఎంత బలీయము. నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించినని కంఠానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు. అంతేలే, శివుడు రాముడు ఇద్దరు సురులు అంటే దేవతలరా. వాళ్లలో వాళ్ళు కుమ్మకైనారు, మన ప్రయత్నములు ఆటంకపరిచినారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అఖండమైన, అద్వితీయమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని. ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. శంభో శంకర, శంభో శంకర. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంట, అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. ఇప్పుడు చూశాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బుర్ర తినేస్తాడు. ఎలా టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3.
గాలి లేదో చెట్టు ఉంటుంది. విఠలాచార్య సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న, సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే స్వప్న నేను చెప్పేది ఏమిటా? అంత దీర్ఘంగా ఆలోచిస్తా? ఇంటి పై కప్పు దేంతో వేద్దావా అని. రేషన్ కప్పు పోల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే, నీ బ్యాడ్ లక్. పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళానంక. అరే ఇదేంటి, నీ లేకపోయినాయి? ఏంటి విషయం అంకుల్? మీకు ఒక గుడ్ న్యూస్. షుగర్ పేషెంట్లు అందరికి ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినే. అవునంక, మీ మీద ఒట్టు. ఓహో, ఇది ఈ విఠలాచార్య పని అన్న మాట. ఏం చేస్తున్నారా ఇక్కడ? రే బేడా, ఇలా రావాయ్. ఎవరా బేడా అంటున్నావు? సే కాక్తవరాయ్. అదేంటి సే కాక్తవరాయ్, షూ కాక్తవరాయ్? బేడా అంటేనే బాగుంది, మన జ్ఞానానికి డబ్బు వచ్చింది. అడుగు. అదేం లేదు బేడా, మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది, నేను ఇందులో చేస్తా. నువ్వే ఓ శని, నీకు శని స్నానమా? ఎలాగోలా సావు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ తటాకమున తోపేనమును పరిశుభ్రపరచుంటుంది. కాసేపు ఉంటే నీ ఒళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను. అయ్యో బిళ్ళ, ఏంటో భరించ లేకపోతున్నాను రా బాబు. అరుణాచలం, ముందే బండోళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు. వీళ్ళ ఏంసో భరించలేకపోతున్నాను. వీళ్ళు చేసే ఆగడాలకి హోటలే అల్లాడిపోతుంది. అమ్మా, ఆ డబ్బానికి ఎంత ఖర్చు అయిందో చెప్పమ్మా. రూమ్ రెంట్ 2.5 crores, రెస్టారెంట్ బిల్ 4 lakhs, కోట్ సూట్ 75 lakhs, టోటల్ 3 crores 29 lakhs. విన్నావా? ఇలా అయితే చివరికి చిల్లికవ కూడా మిగలదు. అందుకే వీళ్ళందరూ పిలిపించింది. ఏంటి నువ్వు అనేది? భర్తవరాయ, తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు. ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక. తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు, వాడే తెలివైన వాడు. ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు, ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు. అందుకు 3 దారులు ఉన్నాయి. ఏంటవి? లాటరీ టికెట్స్, గుర్రాల రేస్, సినిమా షో కంటే సినిమా తీయటం. అయ్యో, వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు, గెలిచిన వాళ్ళని చూడలేదే. ఇక నువ్వు గెలిచేవాడిని చూడబోతున్నావు, అరుణాచలాన్ని చూడబోతున్నావు. ఊరు మీ అమ్మ కడుపులు మాడా, దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్, మీరు దండల్లో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకబాబురావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ల ఆడిన గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. ఉంటానికి అడుగుతున్నాడు కానీ బొరలేదు వీడికి. మెడలో పడివేస్తున్నాడు బాబు. ఓన్లీ పడివని మనకు తెలుసుకుని ఇది వెళ్ళదు కదా. ఏరా, ఈ మెడల్తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు. బుష్లాడెన్ గారు? బుష్లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5-star హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌసులు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ. ఏంటి, అసెంబ్లీ పక్కన 500 ఎకరాలా? ఎక్కడుంది? అది పబ్లిక్ గార్డెన్ కదా. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానం లేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు, రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా, అలా కవర్లు పంపించాను కదా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992 సంవత్సరంలో, అది అక్టోబర్ నెల 2వ తేదీ, మహాత్మా గాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని, మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని
దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, రెండు కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. 1996 సంవత్సరంలో సరిగ్గా మే మాసం అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య తీసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. Yes, this honorable minister. కాని నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున, 14 × 3 42 ఇయర్స్, 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 సాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండలాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యూ హ్యాపీ?